హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు న్యూఢిల్లీలో అయితే ఉన్నాను ఎప్పుడు రోడ్డు మీద దిగలేదు ఇవాళ అనుకోకుండా అయితే రోడ్డు మీద దిగటం అయితే వీడియో జరుగుతుంది ఇది హర్యానా కార్ అండి హర్యానాలో అయితే ఉంది ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ మహేంద్రా XUV 500 W9 వేరియంట్ అండి సన్రూఫ్ కార్ అండి W9 W10 W11 లో మీకు సన్రూఫ్ అయితే వచ్చింది కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి W9 కి W10 కి W11 కి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ ఈ కారు చూసుకున్నట్లయితే మహేంద్రా XUV 500 W9 వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 94,000 కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి 94,000 కిలోమీటర్లు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నెంబర్ ప్లేట్ పట్టుకొని మీరు షోరూమ్కి వెళ్తే చాలు ట్రాక్ తీసి చేతికి అయితే ఇస్తారు ఒకవేళ మీకు ఎవరు తెలియని వాళ్ళు ఎవరు తెలిసి ఉండకపోతే మాత్రం నాకు నన్ను పంపమంటే నేను వాట్సాప్ అయితే చేస్తాను అండి 94,000 కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ ఉంది 93,000 కిలోమీటర్లకి రీసెంట్గా జనరల్ సర్వీసింగ్ అయితే జరిగింది ప్రస్తుతానికి మీరు ఇంజన్ ఆయిల్ చేంజింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు సాఫ్ట్వేర్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఓనర్ కూడా సాఫ్ట్వేర్ అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంటీరియర్ లో కూర్చొని కార్ తోలుతున్నా సరే అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు 70-80% టైర్లు అయితే ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి ఎలైవిల్స్ కంపెనీతో పాటే వస్తాయండి ఎలైవిల్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి జెన్యున్ గా అయితే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% ఉంది అన్యూజ్ యూజ్ కూడా చేయలేదు 2018 నుంచి కూడా టైర్ బయటకు అయితే తీయలేదు 100కి 100% అయితే ఉందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 16 నుంచి 18 మైలేజ్ వస్తే లోకల్లో చూసుకున్నట్లయితే 12 నుంచి 14 మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ రియర్ సీట్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ థర్డ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే స్క్రీన్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ నావిగేషన్ అయితే ఈ కార్ అయితే ఉంటాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి 4 గేట్కి 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు అండి ఈ కార్ కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు రెండు ఉన్నాయి అలాగే కారు దొంగతనం జరగకుండా గేర్ లాక్ కూడా అయితే ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి W10 లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి అలాగే ఈ కార్కి సన్రూఫ్ అయితే ఉందండి ఈ కార్కి సన్రూఫ్ ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి అక్కడక్కడ లైట్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ABCD 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ రెండు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా అలాగే 4 డోర్లు మొత్తం 6 డోర్లు కూడా 2018లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి దాదాపుగా 6,30,000 40,000 రూపాయలు ఐడి వాల్యూ అయితే ఉంది 6 లక్షల
30,000 40,000 ఐడియా వాల్యూ అయితే ఉంది. 2024 నాలుగో నెల దాకా ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 11,40,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 11,40,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో మా అన్నయ్య బాబీది అలాగే హాఫీజ్ నెంబర్ ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తున్నాను. ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో చెప్తామండి. నాకైతే కొద్దిగా తక్కువ చేయండి, ఎందుకంటే కార్ల వీడియోస్ లో ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో అలాగే నేను పేమెంట్స్ లో ఉండటం వల్ల కొద్దిగా కాల్ అనేది తొందరగా అయితే ఎత్తను. అన్నయ్యలో చేయండి, నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఎమ్మటే లైన్ కలుపుతారు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 11,40,000 రూపాయలు 2018 Type 3 వర్షన్. Type 1 ఉంటది, Type 2 ఉంటది. Type 1 వచ్చేసి 2011 నుంచి 15 దాకుండి, Type 2 వచ్చేసి 15 నుంచి 17 ఎండింగ్, Type 3 వచ్చేసి 18 నుంచి దాదాపుగా 20-21 దాకా ఉన్నట్టు అయితే ఉందండి. ఇది Type 3 వర్షన్. మీకు హెడ్ ల్యాంప్స్ మారుతాయి, అలాగే బంపర్ మారిద్ది, వెనకాల టెయిల్ ల్యాంప్ మారిద్ది, అలాగే మీకు ఇంటీరియర్ కూడా లుక్ అయితే మారిద్దండి. ఇది Type 3 వర్షన్ అండి, 18 మోడల్ అండి. 11,40,000 రూపాయలు ఫిక్స్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. గొంతు పోయేటట్టుగా మాట్లాడుతున్నా, ఎందుకంటే రోడ్డు మీద అసలు మనం ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు. ఎందుకంటే పక్కన వచ్చే కార్ల యొక్క హారన్స్ కానీ ఆ సౌండ్ పడితే అర్థం కాదు. అయినా మీకు ఒక మంచి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వాలని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా మాట్లాడటం అయితే జరుగుతుంది. మీకు మైక్ ఉంది కాబట్టి మంచి గానం వచ్చి మంచిగా వినపడిద్ది నా వాయిస్ అనేది. కాకపోతే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అనేది మాకే అర్థం కాదు ఒక్కోసారి ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నేను చెప్పే విధానం నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే చేసుకోవటం చేసుకోకపోవటం అనేది అది మీ ఇష్టం, కానీ చేసుకుంటే 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక చిన్న ఫ్యామిలీకి ఒక చిన్న కార్ అయితే గిఫ్ట్గా ఇస్తానండి. ఇదండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్రా ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ అండి. స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఇక చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయండి, కనపడి కనపడనట్టుగా చూడండి. ఇది దగ్గర లుక్లో అవుపడిద్ది, లాంగ్ లుక్లో గింత కూడా కానరాదు. వేరే యూట్యూబర్లు అయితే ఇట్లా చూపించరు, నేను మాత్రం ఎందుకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలని చూపిస్తూ ఉంటాను. బండి ఇంజన్ పరంగా బాడీ పరంగా మొత్తం ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తానండి. కాకపోతే ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్. అలాగే హెడ్ ల్యాంప్స్ దాదాపుగా 90 నుంచి 100% ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్, అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క చూడండి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అండి. ఇవి లాక్ చేసినమ్మటే మీకు ఫోల్డ్ అయిపోతాయి. చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. ఇక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 70 నుంచి 80% టైర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు, ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డు కూడా ఉంది, ఫుట్ బోర్డు కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు. ఎగస్ట్రా ఫిట్టింగ్స్ కూడా చాలా అయితే ఉన్నాయండి, మొత్తం ఎగస్ట్రా ఫిట్టింగ్స్. ఇవే మీరు వేపించుకోవాలంటే దాదాపుగా ఒక ఫుట్ బోర్డు అయితే ఇవన్నీ కలిపి 15,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కూడా మీకైతే లేదు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% ఉంది. అలాగే ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇక్కడ నుంచి స్టెప్నీ టైర్ ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు, 100కి 100% అయితే ఉందండి. ఇంతవరకు అన్యూజ్ యూజ్ కూడా చేయలేదండి టైర్, 2018 నుంచి కూడా అలానే ఉంది. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్లో మీకు టెయిల్ ల్యాంప్స్ మారుతాయండి, 2018లో డిజైన్ అయితే మారింది. 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్లో చూడొచ్చండి, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి చూడొచ్చు. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైరు 70 నుంచి 80% టైర్ ఉంది. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% టైర్ అయితే ఉంది, ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడండి ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్
వందకి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్లో సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, డ్రైవర్ సైడ్ అలాగే కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే ఒకసారి స్టీరింగ్ నుంచి చూడొచ్చు, ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 94,000 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఉందండి, 93,000కి జనరల్ సర్వీసింగ్ అయింది, షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉంది, క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. అలాగే పియానో బ్లాక్ తో మీకు డాష్ బోర్డ్ అయితే వస్తుందండి, చూడొచ్చు పియానో బ్లాక్ తో డాష్ బోర్డ్ లుకింగ్. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది, గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. అలాగే మీ గేర్ లాక్ కూడా ఉంది, కారు దొంగతనం జరగకుండా. చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్. అలాగే మీకు హామ్ రెస్ట్ ఉంది, 100కి 100% డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఉంది. అలాగే సన్రూఫ్ ఓపెన్, సన్రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, సన్రూఫ్ క్లోజ్ చూడొచ్చు. అలాగే వెనకాల సీట్లు అనేది ఒకసారి మీకు చూపిస్తానండి, సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు వెనకాల కూడా. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూడొచ్చండి, దాదాపుగా 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి, రియర్ ఏసీ వెన్స్ కూడా. థర్డ్ రో సీట్లు కూడా 100కి దాదాపుగా 100% ఉన్నాయి. రూఫ్ కూడా చూడండి, ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి బూట్ స్పేస్ చూడొచ్చు. బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చూడొచ్చండి చాలా జెన్యున్ గా అయితే ఉంది. అలాగే టూల్ కిట్ చూపిస్తున్నాను, చూడొచ్చు దాదాపుగా కవర్లు కూడా, టూల్ కిట్ కున్న కవర్స్ కూడా ఓపెన్ చేయని కార్లే జాగ్రత్తగా ఎంచుకొని అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడుతున్నానండి. అలాగే ఒకసారి ఇప్పుడు స్టెప్నీ టైర్ చూడొచ్చు, 100కి 100% అయితే ఉంది. 2018 నుంచి కూడా ఇంతవరకు బయటికి తీయలేదు స్టెప్నీ టైర్ని. అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి మీకు, ఇంజన్ నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే చూడొచ్చు 2018లో వచ్చినటువంటి మొత్తం స్టిక్కరింగ్స్ లేబుల్స్ అంతే ఉన్నాయి, 2018లో వచ్చినటువంటి లేబుల్స్ చూడొచ్చు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కంపెనీ పేస్టింగ్ తో ఉంది. రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా ఉంది. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే ఎక్కడ చూడండి ఇంజన్ ఆయిల్ లీకులు కూడా అయితే ఏం లేవు, చాలా ఇంజన్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది, ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవండి, చాలా చక్కగా జెన్యున్ గా అయితే ఉంది ఇంజన్ వచ్చేసి. 2018 మహేంద్రా ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ సన్రూఫ్ కార్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సింగిల్ ఓనర్, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు, స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఉన్నాయండి. ఈ కార్ కాస్ట్ 11,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గైనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఈ తమ్ముడికి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని, బాయ్, జై హింద్.